సార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులకి అంత లేదు భూకబ్జాలకు కానీ ఉదాహరణకి మన పొంగనూరు ఘటనే చూసాం ప్రతిపక్షం ఎక్కడా తిరగకూడదు అనే ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగమే నడిపిస్తా ఉన్నారు కదా ఈ దాడులు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోండి వైసీపీ ప్రభుత్వంపై మీరు ఏం చెప్తారు సార్ సార్ అందరికి నమస్కారం అండి నా పేరు గురునాథరావు అండి అయ్యా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయండి అనేక మంది నాయకులుగా ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్నారు ఏ నాడు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని అరాచకత్వమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సరే ఒక శిలాఫలకం వేస్తే దాన్ని కంటిన్యూటీ చేసి నాయకులుగా ముందుకెళ్ళి ఆ బ్రిడ్జిల్ని కానీ ఆ యొక్క ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు జరిపేవారు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక్కటే విధ్వంసం 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 ఇంకొక కార్యక్రమం ఏమీ లేదండి దీన్ని సామాన్య ప్రజలుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే ఆ సొమ్ము అంతా ప్రజల సొమ్ము ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన సొమ్ము ఈ సొమ్ముని ఆయన ప్రజావేదిక కొలగొట్టారండి 9 కోట్ల రూపాయలతో కట్టిన దాన్ని ఇవాళ కొలగొట్టారంటే దేనికొన్నా ఉపయోగించుకోండి అది ప్రజావేదిక కింద చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కట్టింది కూడా ఆయన సొమ్ముతో కట్టలేదు ప్రజల సొమ్ముతో కట్టారు ఆ కట్టే సొమ్ముని మీరు వినియోగించుకోకుండా కోలగొట్టడం అనేది తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం అండి ఇటువంటి ప్రజా వ్యతిరేకత పనులు అనేది మానుకోవాలా ఏ ప్రభుత్వమైనా సరే నిన్న పొంగనూరులో జరిగింది ప్రత్యక్షంగా టీవీల్లోనే అన్నింటిలో కూడా క్లియర్గా కనబడుతుంది ఆ ప్రజల నాయకుడు పర్మిషన్ తీసుకొని మాజీ ముఖ్యమంత్రిగా ఆయన 14 సంవత్సరాలు పనిచేసిన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పర్మిషన్ తీసుకొని పర్యటిస్తుంటే దానికి వ్యతిరేకించి పోలీసు వారు వారికి రక్షణ కల్పించవలసింది పోయి ఆయన మీదే తిరిగి కేసులు పెట్టడం అనేది చాలా దురంకారమైన ప్రభుత్వం అండి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజలు వ్యవస్థ అనేది శాశ్వతం అండి ఏ నాయకుడు కూడా శాశ్వతం కాదు ఈ అశాశ్వతమైనది చరిత్రలో నిలబడిపోతాయి ఇవి మీరు మానుకోవాలి ఏ నాయకుడైనా సరే ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఈ పోయే ప్రభుత్వాలు కూడా ఇటువంటి విధ్వంసం కాండలు కానీ ఇటువంటి ఎదురు కేసులు పెట్టడం కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి ఎందుకంటే ఎవరైనా సరే నాయకులు అభివృద్ధి కోరుకుంటారు మీరు అభివృద్ధి చేయండి పోటీ పడండి ఆ అభివృద్ధిలో పోటీ పడి నాయకుడు మీరు ఇంకా ఒక ప్రాజెక్ట్ కడితే మీరు 2 ప్రాజెక్టులు కట్టండి అంతేగాని ఉన్నదాన్ని విరగొట్టడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ ఇల్లీలు అయితేనేమి ప్రచార ఏదైతే చంద్రబాబు నాయుడు నీటిపారుదల యథాప్తంగా తిరుగుతున్నారు గతంలో ఇలాంటి ర్యాలీలు పాదయాత్రలు జగన్మోహన్ రెడ్డి చేశారు ఇన్ని ఆంక్షలు అప్పుడు పెట్టిండుంటే ఆయన చేసిండేవాడా ఎందుకు ఇలా చేస్తాడు అనుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు తిరగకూడదనే ఉద్దేశంతో చేస్తాడు అనుకోవచ్చు ఏమండి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పర్యటించారు ఏ నాయకుడిని ప్రజానాయకుల్ని ఏ నాయకులు కూడా అడ్డుకోలేదు ఏ ప్రజానాయకుడిని కానీ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ప్రతిపక్ష నాయకులైనా సరే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేశారు ఒక్క ఈరోజే ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే ఏ నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదు ఆయన ప్రజల్లోకి రావటం లేదు పరదాలు కప్పుకొని ఆయన వెళ్తున్నాడు ప్రజల్లోకి వెళ్ళకుండా ప్రజల్లోకి వెళ్ళే నాయకుడు ఇప్పుడు పోలవరం తయారయ్యి ఉండేటట్టయితే ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమ కానీ సస్యశ్యామలంగా నీటి కొరత లేకుండా ఆంధ్రప్రదేశ్ మంచి భౌతికంతో ఉండవలసిందండి అటువంటి దాన్ని ఆయన యొక్క దూరదృష్టి లేకపోవడం వల్ల ఆయన యొక్క విధ్వంసకారి మనస్తత్వం వల్ల ఆ యొక్క పోలవరాన్ని పడుకోబెట్టేశారండి నువ్వు ప్రభుత్వంగా ఏదన్నా సరే ఉంటాయి వాళ్ళు పోతాయి నాయకుడిగా నీ జీవితం శాశ్వతం కాదు వాళ్ళు పుట్టిన వాళ్ళని గిట్టకు మానం ఎప్పుడైనా సరే కానీ అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు రాజశేఖర రెడ్డి హాస్పిటల్స్ కానీ ఫీజు రీయింబర్స్ కనుక పెట్టారు ఎందుకు పేరు చెప్పుకుంటున్నారు ఆయన చెడవాడో మంచివాడు అనేది పక్కన పెట్టండి చేసే కార్యక్రమాలు నిర్వీగంగా 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి హైదరాబాద్లో చేసిన అభివృద్ధి అది 10 మంది కూడా ఇవాళ చెప్పుకుంటారు 1000 మంది 1,00,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు అటువంటి అభివృద్ధి చేయడానికి కానీ ఈ డాములు పగలగొడతాము ఈ రోడ్లు పగలగొడతాము ఆ బిల్డింగ్లు పగడతాం ఆ నినాదాన్ని మటుకు దూరం చేసుకోపోయేటట్టయితే ప్రజల్లో చాలా ద్రోహిగా మిగిలిపోతారండి ప్రజల్లో ప్రతిపక్షం కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ప్రశ్నించే వాళ్ళపైన అధికార పార్టీ చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ప్రత్యేకంగా దాడులకు దిగుతున్నారే తప్ప కానీ ఏదైతే ప్రాబ్లం ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించే ప్రాబ్లం మీద ఎప్పుడు దృష్టి పెట్టే దాఖలాలు లేవు సీఎం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యే వరకు ప్రతిపక్షంలో ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే పర్సనల్గా దాడులు చేయడానికి ఎందుకు చూస్తున్నారంట సార్ ఏ దేశంలోనైనా ప్రతిపక్షం ఉండేది ప్రజల సమస్యలు అధికార పక్షానికి తీసుకెళ్లడానికే ప్రతిపక్షం అనేది ఉండేది అది నువ్వు ప్రతిపక్షం చేస్తున్నది తప్పు అయితే నువ్వు తప్పని నిరూపించు అంతే తప్ప ప్రతిపక్షం చేసిన దాన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నువ్వు చెప్పడానికి వీలు లేదని దాడులు చేయడం తీవ్రాతి తీవ్రమైన నేరం అండి ఎందుకంటే ప్రజాస్వామ్యది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోయేటట్టయితే ప్రజల సామాన్య ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు
निनादा कष्टा यानी सुखा रोड कावाले सामाने अदे नायक प्रतिपक्ष अगर रोड अट्ठाटर इंत वयसुचि मुख्यमंत्री का जगनमोहन रेडी गार अट्ठा आलोचन लेकिन एवरते प्रतिपक्ष प्रश्न वाले इवगटा की वाली केसल पड़ा इध चला तपंडी अभी प्रजास्वाम्य अट्ठाँ पोकड़ो चाला तीव्रता तीव्र खंडे विषयानी।